This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V-Media News. Hyderabad Mahanagar Prajalaki, Himayat Nagar Prajalaki oka Shubha Vartha. Cape Nilofar ikkada aavishkaranam jarigindi. Reddy Hills lo oka chinna vittananga start ayinadi. Ee roju mahavrukshanga mari chaala mandiki upadhi isthu Hyderabad Prajalaki adbhutamaina chayana andistunnaru. ఆ నీలోఫర్ సృష్టికర్త బాబురావు గారు మనతో ఉన్నారు. ఈరోజు హిమాయత్ నగర్లో ఆసియాలో అతిపెద్ద నీలోఫర్ కేఫ్ను ప్రారంభించారు. దాని గురించి, దీని ప్రత్యేకత గురించి బాబురావు గారి మాటల్లో విందాం. నేను ఒక చిన్న స్థాయి నుంచి పైదాకా వచ్చిన ఒక చిన్న హోటల్ 15 రూపాయల ఛాయ్ ఉన్నది, 50 రూపాయల ఛాయ్ ఉన్నది, 80 రూపాయల ఛాయ్ ఉన్నది, 120 రూపాయల ఛాయ్ ఉన్న ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కానీ చిన్నోడు 15 రూపాయలు ఉన్నాను తాగచ్చు, 50 ఉన్న చాలదు, 100 ప్రతి ఒక్కరు తాగచ్చు. తాగే కాక మా దగ్గర జాబు గరీబోడు చేయొచ్చు, మీడియం వాడు చేయొచ్చు, ఉన్నవాడు చేయొచ్చు. నాకు ఒకటే కోరుకున్నది, మా దగ్గర అంటే నేను చేసేది ఏమంటే గరీబోళ్ళు బతకాలి, ఇన్ని హోటల్ ఓపెన్ చే చదువుకున్నాడు బతకాలి, మీడియం వాడు బతకాలి, చాలా పెద్ద చదువుకున్నవాడు అయినా బతకాలని దానికోసం ఈ హోటల్ ఓపెన్ చేసినాము. అంటే హైదరాబాద్లో ఛాయ్ ఫేమస్ ఉండే కానీ ఎంబియన్స్ అంటే పెద్ద మినిస్టర్ బయట నుంచి ఎవరైనా ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఎవరికైనా ఛాయ్ తాగాలంటే ఛాయ్ టేస్ట్ ఉండదు, కానీ హోటల్ బాగుంటుంది, స్టార్ హోటల్. నేను లేక ఆ లెవెల్లోనే మా దగ్గర రావాలి హైదరాబాద్, దానికోసం ఇది ఓపెన్ చేసినాం. ఇది పురాగా 40,000 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాము, ఇప్పుడు మినిమం 15,000 స్క్వేర్ ఫీట్ నేను ఓపెన్ చేస్తున్నా. ముంగట భవిష్యత్తులో మీ ఆశీర్వాదం ఉంటే 5 ఫ్లోర్ అయిన హోటల్ ఓపెన్ చేస్తాను. చిన్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చినా కానీ నాకు ఏకే కాని బాగా క్లోజు. 2 హోటల్ ఓపెన్ చేసినాం, ఇది 3 హోటల్. మరి మేడం మేయర్ సిటీ మేయర్ మేడంతో, విజయలక్ష్మి మేడంతో ఓపెన్ చేసినాము. నాగేంద్రన్న మా ఏరియా మంచి, నాకు ఫ్యామిలీ ఫ్రెండు. ఆయన 3 హోటల్ ఓపెన్ అప్పుడు ఆయనే ఉన్నాడు. ఇప్పుడైనా మళ్ళా ఇక్కడ కార్పొరేటర్ మేడం అయినా వచ్చింది, షబీర్ అలీ ఖాన్ అంటున్నారు, ఆయనకైనా థ్యాంక్స్ చెప్తున్నా. మా దగ్గర ఓపెనింగ్ నేను ఎవరు పిలిచిండ్రు వాళ్ళు చాలామంది అచ్చిళ్ళు. వాళ్ళు హుమాయత్ నగర్ అంటే హైదరాబాద్లో విఐపీ అని ఉండే ఆ ఏరియా. నేను 5 ఏళ్ళు నేను చూస్తున్నా, మా అదృష్టం ఆ ఏరియాలో దొరికింది. నేను మంచి క్వాలిటీ ఇక్కడ ఇవ్వాలని అనుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు వెయిటింగ్ చేస్తున్నాడు, ఇక్కడ నిలబడి ఎప్పుడు వస్తుంది. మా దగ్గర అక్కడ పోయి తాగుతుంది, దూరం రాబడితే బాబులా అయ్యాల 60 కారు పార్కింగ్ ఉన్నది, 230 మంది కూర్చుండే క్యాపసిటీ ఉన్నది. సేవ అంటే మా నాన్నగారు, నాన్నగారు నేను చదువుకున్నప్పుడు 100 రూపాయలు కావాలంటే మా నాన్నగారు ఆవు అమ్మి చదివిపించిండు. అప్పుడు నేను బాధపడ్డాను. నేను అప్పుడు మా నాన్నగారికి ఎంత ఎందుకు ఇట్లా చేసినావంటే నువ్వు ఏం లేదు, నా ఆవు పోయితే పాడి ఆవు పోయితే పర్వాలేదు, నువ్వు గొప్పవాడైనాక నువ్వు బీద వాళ్ళకి సాయం చేసిన, అందుకోసం నేను ఆ పద్ధతిలో నడుస్తున్నా. ఎమ్మెల్యే క్యాన్సర్లో నేను 22 ఏళ్ళే క్యాన్సర్ పేషెంట్కు 300 మందికి అన్నము, 500 మందికి టిఫిను ఇవాళ 22 ఏళ్ళు చేస్తున్నా. నాకు అదే సంతోషం. క్యాన్సర్ పేషెంటు అంటే మీకు తెలుసుంటుంది, క్యాన్సర్ అన్నాక ఎంత కోటీశ్వరుడు ఉన్నా కానీ బాధపడతాడు, నాకు తెలుసు దాని విషయంలో. ఇంకా మా ఎమ్మెల్యే క్యాన్సర్లో వచ్చిన వాళ్ళు 4 స్టేజ్ కూడా వస్తాడు. నాకు అంటే ఆశ ఏముండదు, వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. నాకు ఒకటే ఉన్నది, వాళ్ళ దగ్గర నాకు కోరిక ఏముండదు, వాళ్ళకి సేవ చేయాలని. ఇప్పుడు నేను అంటున్నాను, నేను ఏ స్థాయి నుంచి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వట్టి బట్టలను చూడండి, ఇవాళ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ నా వచ్చిన వాళ్ళు గొప్పతో బిజినెస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద బిజినెస్, నాకు చాలా సంతోషం ఉన్నది ఇవాళ.